మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ రెడ్ కలర్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఈ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. హలో గైస్, ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి మన ఇమేజ్ని గూగుల్ సెర్చ్లో అప్లోడ్ చేయాలా. మన ఇమేజ్ అసలు గూగుల్ సెర్చ్లో ఎందుకు చేయాలంటే అందరికీ తెలియజేయటం కోసం, అది కామన్. మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, మీ బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఇమేజెస్ అవన్నీ గూగుల్లో సెర్చ్ చేయడానికి, ఇంకా ఎలా అయినా గూగుల్ సెర్చ్లో ఇమేజ్ అప్లోడ్ చేయడం ఎలా, అది ఈరోజు టాపిక్. ఇంకా టాపిక్లోకి వెళ్తే గూగుల్ ఉంది కదా, ఇప్పుడు నేను ఏదో ఒకటి సెర్చ్ చేస్తున్నాను, యాక్టోనాని ఇవి వచ్చాయి కదా. ఇప్పుడు నేను చెప్పింది గూగుల్లో ఇమేజ్ ఎలా అప్లోడ్ చేయడం అనేది దాని గురించి కదా. ఇమేజెస్ ఓపెన్ చేసి చూద్దాం. ఇమేజెస్ ఓపెన్ చేస్తే ఇలా వచ్చాయి కదా. వీటిలన్నింటికి మీరు చూసినట్లయితే ఏదో ఒక వెబ్సైట్ నేమ్ వస్తుంది చూసారు ఇక్కడ కింద, ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన ఇమేజెస్ అన్నమాట. మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి, గూగుల్ అనేది వెబ్సైట్ కాదు, అదొక సెర్చ్ ఇంజిన్. మనం సెర్చ్ చేయగానే డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్లో ఉన్న ఇమేజెస్ ఉన్నాయి కదా, అవి తీసుకొస్తుంది తప్ప గూగుల్లో డైరెక్ట్ అప్లోడ్ అనేది ఏమి ఉండదు. మీకు అదొకటి క్లారిఫై చేయాలి. చూసినట్లయితే ఇది కొండి, ఇది ఏదో వెబ్సైట్ వస్తుంది ఇక్కడ, ఇక్కడ ఇండియా టుడే డాట్ ఇన్, అలా ర్యాండమ్గా చాలా వెబ్సైట్స్ వస్తున్నాయి. ఇలా మనది ఏదో ఒక వెబ్సైట్లో లింక్ అయిన ఇమేజ్ని గూగుల్లో మనకి ఇలా చూపిస్తుంది అన్నమాట. మన గురించి వెబ్సైట్లు రాయడానికి మనమేం సెలబ్రిటీస్ కాదు కాబట్టి, మన ఇమేజ్ గూగుల్లో అప్లోడ్ చేసుకోవాలంటే మనమే ఓన్గా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ వెబ్సైట్ క్రియేట్ చేయడం అంటే అది చాలా ప్రాసెస్ కాబట్టి అదంతా మన వల్ల కాని పని. సో మనం ఏం చేద్దాం అంటే బ్లాగ్ చాలా ఈజీ కదా క్రియేట్ చేయడం వెబ్సైట్ కంటే. ఒక బ్లాగ్ క్రియేట్ చేసి ఆ బ్లాగ్లో మీ ఇమేజ్ ఇచ్చేసేయండి. మీ ఇమేజ్ అప్లోడ్ చేస్తే అది వచ్చేస్తుంది అన్నమాట గూగుల్ సెర్చ్లోకి. ఇంకా అలా కాకుండా ఇంకా ఆల్టర్నేటివ్ వేసి ఇంకా ఈజీ వేసి బ్లాగ్ అయినా కానీ క్రియేట్ చేయాలి, దానికి ఒక నేమ్ ఇవ్వాలి, తర్వాత మనం పోస్ట్ అప్లోడ్, ఇలా కాకుండా ఇంకా ఈజీ వే వచ్చేసి ఒకసారి మన ఛానల్ నేమ్ మీకు గూగుల్లో సెర్చ్ చేసి చూపిస్తాను. బ్యాక్ బెంచెస్ టెక్, వన్ సెక్, నెట్ స్లోగా ఉన్నట్టుంది. ఇక్కడ మీకు ఇమేజెస్ ఓపెన్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ వచ్చాయి కదా మనకు రిలేటెడ్ ఇమేజెస్. ఇది చూసినట్లయితే మీకు ఇక్కడ ఏ సైట్ చూపిస్తుంది, photothing.com. ఇది photothing.com అప్లోడ్ చేసిన ఇమేజ్ అనమాట. photothing.com అనేది చాలా ఈజియెస్ట్ వే, వన్ డే బ్యాక్ అప్లోడ్ చేసినా కానీ ఈరోజు రిజల్ట్స్ చూపిస్తుంది. ఎలా అప్లోడ్ చేయాలో నేను చూపిస్తాను, ఇంకా కొన్ని చూపిస్తాను చూడండి. photothing ఇది చూడండి, ఇది youtube.com, యూట్యూబ్లో థంబ్నైల్ అనమాట. మీరు ఒకవేళ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసి దానికి థంబ్నైల్ క్రియేట్ చేసినా మన నేమ్తో గూగుల్ సెర్చ్లో చూపిస్తుంది. ఇది చూడండి, ఇది roposo.com. roposo అనేది ఒక సోషల్ నెట్వర్కింగ్ సైట్, ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది. అందులో మన ఇమేజెస్ మన నేమ్ హ్యాష్ ట్యాగ్తో ఇచ్చేసినా కానీ అది కూడా గూగుల్ సెర్చ్లో చూపిస్తుంది. ఇంకా ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ కూడా మనకి గూగుల్ సెర్చ్లో వస్తుంది అనమాట. ఇది కూడా photothing.com, ఇది కూడా photothing అనేది చాలా ఈజియెస్ట్ వే. ఇప్పుడు మీకు photothing.com ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తాను. ఆల్రెడీ లాగిన్ అయి ఉంది, మీరు చూసినట్లయితే ఇందా మీరు చూశారు కదా ఐమేజ్ నేను వన్ డే బ్యాక్ అప్లోడ్ చేసిన అనమాట. ఇందులో ఎలా అప్లోడ్ చేయాలంటే సింప్లీ బ్రౌజ్ ప్రెస్ చేసేసి ఇప్పుడు చూడండి నేను ఒక ఇమేజ్ అప్లోడ్ చేసేసాను నా దగ్గర ఉన్న ఇమేజెస్తో. దానికి ట్యాగ్స్ ఎలా ఇవ్వాలంటే మన నేమ్ ఎన్ని రకాలుగా సెర్చ్ చేస్తారో అలా ఇవ్వాలన్నమాట. ఇప్పుడు మనం దానికి ట్యాగ్ నేను బ్యాక్ బెంచెస్ టెక్ ఇలా మన ఛానల్ నేమ్ సెర్చ్ చేస్తే వచ్చేలా సెట్ చేయాలనుకుంటున్నాను. చేసి ప్రతి ట్యాగ్ సపరేట్ కామాతో సపరేట్ చేయాలన్నమాట. మీరు ఇలా ఏవో కొన్ని ట్యాగ్స్ ఇచ్చేసిన తర్వాత డిస్క్రిప్షన్ అడుగుతుంది ఆ పర్పస్ ఏంటని చెప్పేసి. డిస్క్రిప్షన్ మీరు ఇచ్చినా పర్లేదు, లేదా డిస్క్రిప్షన్లో కూడా సేమ్ అక్కడ ఉన్న ట్యాగ్సే ఇచ్చేయండి, మనకు ప్రాబ్లం ఏం లేదు. అప్లోడ్ నో ప్రెస్ చేసేస్తే
అది అక్కడ అప్లోడ్ అయిపోయింది. వితిన్ 48 అవర్స్లో మీకు ఇమేజ్ అనేది మన నేమ్తో గూగుల్ సెర్చ్లో అప్లోడ్ అవుతుంది అనమాట. ఇలా మన ఇమేజెస్ అనేది మనం గూగుల్ సెర్చ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. మీ ఇలా ఒక ఆర్గనైజేషన్కి సంబంధించి కాకుండా మీ పర్సనల్ ఇమేజెస్ అయినా కానీ మీ నేమ్ ట్యాగ్స్తో గూగుల్ సెర్చ్లో అప్లోడ్ చేయొచ్చు. ఇంకా చాలా వేస్ ఉన్నాయి గూగుల్ సెర్చ్లో. వికీమీడియా కామన్స్ అని, వికీమీడియా కామన్స్లో అప్లోడ్ చేసిన ఇమేజెస్ కూడా గూగుల్ సెర్చ్లో అప్లోడ్ అవుతాయి. అలానే కాదు, ఇంకా చాలా ఇన్స్టాగ్రామ్లో కొన్ని పోల్స్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ పోల్స్ కాంపిటీషన్స్, అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు పబ్లిక్ పెట్టేస్తారనమాట. అవి కూడా మనకి గూగుల్ సెర్చ్లో అప్లోడ్ అవుతాయి. గూగుల్ సెర్చ్ చిన్న లాజిక్ ఏంటంటే, గూగుల్ సెర్చ్లో ఉండాలంటే ఏదో ఒక వెబ్సైట్లో మన ఇమేజ్ ప్రైవసీ పబ్లిక్తో పోస్ట్ అయి ఉండాలి. అలా పోస్ట్ అయినవే ఇవన్నీ ఇంకా రిలేటెడ్గా వస్తున్నాయి. ఇది కొంచెం చూడండి, ఇది photothing.com. ఇలా మనం ఏ ఇమేజ్ కావాలన్నా ఆ ఇమేజ్ గూగుల్ సెర్చ్లో అప్లోడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నా వీడియోస్ని లైక్ చేయండి. ఈ వీడియోస్పై ఏదైనా కామెంట్స్ కానీ సజెషన్స్ కానీ ఉన్నా, మీకు ఏదైనా కొత్త వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్స్లో నా వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.